దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టి నాయుడు నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ బుల్లబ్బాయి అంటారు నీలాంటి ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టి నాయుడులు అని చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఎంటిక కూడా వీకలేవు, కానీ ఏదో పైశాచిక ఆనందం. 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరెగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా.